ఏమవుతుందంటే కమ్యూనల్ ఇన్సిడెంట్స్లో ఏమవుతుందంటే వారికి చాలా గ్రిప్ ఉంటుంది. ప్రతి కమ్యూనల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్తూ చెప్పాను నేను అది. ఎందుకంటే ప్రజలతో బాగా సంబంధాలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాగా ఒక వయలెంట్ ఇన్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు ఒక గురుతరమైన బాధ్యత నిర్వహించగలరు. ఇప్పుడు పోలీసులు చెప్తే ఆ రోజు వినకపోవచ్చు. వారు వచ్చి కూర్చుంటే వారితో వాళ్ళకున్నటువంటి అవినాభావ సంబంధాల వల్ల తప్పకుండా కొంతలో కొంత అది అంతా కూడా ఘర్షణ వాతావరణం తగ్గించమని చెప్తున్నాం. అందుకే నేను చెప్పింది, కొన్ని దానిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఘర్షణ వాతావరణాన్ని కమ్యూనల్గా జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడంలో వారికి కూడా చాలా వంతు పాత్ర ఉంటుంది. దాన్ని పోలీసులుగా ఇప్పుడు ప్రజల సహకారం ఏ విధంగా తీసుకున్నామో ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కూడా దాన్ని అటువంటి విషయాల్లో చాలా అవసరం. వారిని డ్రా చేయమని చెప్తున్నాను. సార్, సిబ్బంది చెప్తున్నారు కానీ చాలా చోట్ల బాధితులపైనే కేసులు నమోదు చేసే పరిస్థితి, అలాంటి సిబ్బందికి ఏం చెప్తారు? చూద్దాం మరి, ఇక్కడ కేసు టు కేసు వేటుకో జనరలైజేషన్ చేయలేం కదా. ఏ కేసులో ఏం జరిగిందో చూసుకొని ఒకవేళ మీకు అటువంటివి ఏమంటే నా దగ్గరికి రండి, తర్వాత మానదాం. ఈ కేసులో ఈ విధంగా అయింది అంటే దాంట్లో రీజనబుల్గా ఉందంటే విల్ డెఫినెట్లీ యాక్ట్ ఆన్ ఇట్. దేర్ ఇస్ నో అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. సార్, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు పోలీసుల మీదకే దాడులు తెగబడుతున్నారు, అంటే స్టేషన్స్కి వస్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. ఇన్ సమ్ ఆఫ్ ద కేసెస్లో ఆ విధమైనటువంటి వస్తే వారిపైన చాలా కఠినంగా వ్యవహరించాం. నేను ఇదే చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన ప్రభుత్వం పైన అది దాడిగా పరిణమిస్తాం. వారిని మాత్రం ఉపేక్షించేది లేదు, క్షమించేది లేదు. అటువంటి వారిని ఎంతసేపు అయినా కూడా పరిష్కారానికి ఎంతసేపు అయినా ఎంతమంది అయినా కూర్చుంటామే తప్ప తిరుగుబాటు చేసి విధ్వంసానికి దిగితే చూస్తూ కూర్చోవడం అనేది జరగనే జరగదు. వారిని హెచ్చరిస్తున్నా. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొంత ఏమైందంటే దిస్ వాట్ ఐఎమ్ కమింగ్ టు దాట్. ఒక 15,000 మహిళా పోలీసుల్ని ఆ 21,000లో దృష్టిలో పెట్టుకొని పోలీసులో అంతర్భాగం చేశారు, పోలీసులకే అనుసంధానం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు పట్టణాలకుల్లో కూడా మహిళా పోలీసులు త్వరలోనే వారు వచ్చి విధులు నిర్వహిస్తారు. వారు పోలీసులకి స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులకు పలు సూచనలు తర్వాత పలు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం ద్వారా ఇంకా కొంత మనం పటిష్టం చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం 15,000 మందిని మనకు అప్పగించడం జరిగింది. ఇంకా కూడా ఏం అవసరం ఉందో చూసుకొని నిదానంగా దానిపైన ఆలోచన చేస్తాం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన తర్వాత ఏ విధంగా వాటిని ఆలోచించి ఎంతవరకు మనం చేయగలమో ప్రభుత్వంతో డిస్కస్ చేసేసి వాటిని మనం పరిష్కరించడానికి జుడిషియల్ ఓకే డీల్ చేస్తాం, తప్పకుండా డీల్ చేస్తాం. వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది, వాళ్ళందరితో కూడా సంప్రదింపులు చేయడం జరిగింది. ఇదేం కొత్త వ్యవస్థ ఏం కాదు, అంతకుముందు గ్రామీణ వ్యవస్థ ఒకటి ఉండేది, ఇంతకుముందు దాన్ని మనం రద్దు చేసాం. అటు ఆ గ్రామీణ వ్యవస్థ కూడా అప్పట్లో మన పోలీసు వ్యవస్థకే అనుసంధానంగా ఉండేది. ఇఫ్ యూ రిమెంబర్ పోలీస్ పటేల్స్ అని అట్లంతా ఉండేవాళ్ళు. ఆ మోడలే ఇది బేసికల్లీ. ఇది కూడా ఒక ప్యారలల్గా పనిచేస్తుంది. అది కొంచెం ఆలోచిద్దాం ఏం చేయాలా ఏంటి అనేది విల్ సీ. అది దాన్ని ఆలోచించి చేస్తాం, చూద్దాం. అది కొంత డిస్కషన్లో కూడా ఉంది, ఏం చేయాలనేది ఆలోచిద్దాం దాని గురించి. ఎస్ ఎస్ యా కృష్ణరావు గారు, ఓల్డ్ సిస్టమ్ అంటే ఎట్లా అంటే ఎట్లా అప్పుడు వల్ల బాగా ఇదవుతున్నారు కదా, దాన్ని ఏంటంటే ప్రాక్టికల్ అక్కడ ఉన్న పొజిషన్ బట్టి చేస్తే కొంచెం ప్రజలకి ఏదో నెగిటివిటీ పెరుగుతుంది, గవర్నమెంట్ మీద పెరుగుతుంది, పోలీస్ మీద పెరుగుతుంది. అగ్రీ టోటలీ. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఎయిర్పోర్ట్ ఒకటి, మీరు చేసిన అన్ని మొత్తం అన్ని పోతాయి, అదే నెగిటివిటీ వచ్చేస్తుంది. ఓన్లీ పోలీస్ అది కొంత దానిపైన ఒక కమిటీ వేసాము, అడిషనల్ ఇది లాండ్ ఆర్డర్ పంపించాము. ఆల్రెడీ స్టడీ జరిగింది, కమిషనర్ ఆఫ్ పోలీసు, అడిషనల్ ఇది లాండ్ ఆర్డర్, పలు సంస్థల్ని దాంట్లో కూర్చోబెట్టి, ట్రాఫిక్ వాళ్ళని కూర్చోబెట్టి పలు సూచనలు చేసి ఫ్యూచర్లో ఇది ఏ విధంగా జరగకుండా చూడాలి. ఎక్కడ కోఆర్డినేషన్లో కొంత
లోపం వల్ల జరిగింది. దాన్ని మేము సవరిస్తాం, తప్పకుండా సవరిస్తాం. దానివల్ల ఇది పెరుగుతుంది. యా యా ఓకే.